అందరికీ నమస్కారం. ఈరోజే మాస శివరాత్రి మరియు చైత్ర సోమవారం. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి సోమవారం రోజు రావటం, చైత్ర సోమవారం కావటం ఇంకా విశేషం. ఈరోజు ఈ కథను విన్నా చెప్పిన కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పురాణ కథను ఎవరైతే వింటారో చెప్తారో అలాంటి వారి ఎలాంటి పాపమైన పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. వినవలసిన ఆ పవిత్ర కథ ఏమిటో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆయన చేతిలోని సుదర్శన చక్రం. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం అనే కార్యాలను ఈ చక్రం చేస్తుంది. ఈ చక్రం కాలచక్రానికి ప్రత్యేకంగా కదులుతూనే ఉంటుంది. 100 తప్పులు చేసిన శిశుపాలుని తలను ఖండించింది ఈ చక్రమే. అలానే ముసలి నోట చిక్కి భగవంతుని శరణజొచ్చిన గజేంద్రుని రక్షించింది ఈ చక్రమే. ఇంతటి మహిమాన్వితమైన ఈ చక్రాన్ని విష్ణువుకు పరమేశ్వరుడు ప్రసాదించాడని చాలా తక్కువ మందికి తెలుసు. అనంతమైన కాల ప్రవాహంలో ఎవరు బలవంతులవుతారో ఎవరు బలహీనులవుతారో చెప్పటం చాలా కష్టం. ఒకసారి దేవతలు భగవంతులవుతారు, మరోసారి రాక్షసులు బలవంతులవుతారు. అలా ఒకసారి రాక్షసుడు శక్తివంతులై దేవతలను నానా ఇబ్బందులు పెట్టసాగారు. వారంతా ఆ బాధలు భరించలేక యథాప్రకారం శ్రీ మహావిష్ణువును శరణు వేరుకున్నారు. దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఈ రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించమని దేవతలందరూ కూడా ఏకఘాతంతో వేడుకున్నారు. వారిని చూసిన శ్రీ మహావిష్ణువు వారికి ధైర్యం చెప్పి, దేవతలారా, మనల్ని రక్షించేది ఒక ఆ మహాశివుడే. ఆయనని కృపతోటే నేను రాక్షస సంహారం ధర్మ సంసారం చేయబోతున్నాను. నేను పరమేశ్వరుని ప్రార్థించి మీ సమస్యలన్నీ తీర్చమని విన్నవిస్తాను అని చెప్పి వారందరినీ సమాధానపరిచి పంపాడు. మానస సరోవర ప్రాంతాన్ని తన తపస్సుకు సరి అయిన ప్రాంతంగా ఎంచుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అక్కడ మృతిక అంటే మట్టితో ఒక శివలింగాన్ని ఉంచి ప్రతినిత్యం మానస సరోవరంలో కూసున్న పూసిన 1000 పుష్పాలతో 1000 నామాలతో పరమేశ్వరుని పూజించడం ప్రారంభించాడు. అలా సహస్ర కమలార్చన 1000 సంవత్సరాల పాటు జరిగింది. నిరాటంకంగా జరుగుతున్న ఆ పూజలో ఒకరోజు ఆటంకం కలిగింది. ఆ పరమేశ్వరుడు విష్ణు భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అందుకే ఆ 1000 కల్వ పువ్వుల నుంచి ఒక పువ్వును మాయం చేశాడు. ఇక శ్రీ మహావిష్ణువు యథాప్రకారం పరమేశ్వరుని 1000 నామాలతో పూజించడం ప్రారంభించాడు. 999వ పువ్వుతో పూలు అయిపోయాయి. ఇంకా ఒక పువ్వు ఒక నామం మిగిలే ఉన్నాయి. లెక్క తప్పింది, ఒక పువ్వు తగ్గింది. ఇక శ్రీ మహావిష్ణువు ఎంతో విచారించి ఒక్క పువ్వు కోసం మానస సరోవరమంతా వెతికాడు. ఎక్కడా పువ్వు జాడ కనబడలేదు. ఆ ఒక్క పువ్వుతోటే పూజ పూర్తవుతుంది, లేకపోతే తన దీక్ష అక్కడితో భగ్నమవుతుంది. విష్ణువు అప్పుడు ఒకటి ఆలోచించాడు. భక్తులంతా తనను కమలనయన పద్మాక్షని కీర్తిస్తారు, అంటే కమలముల వంటి కన్నులు కలవాడు అని అర్థం. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయమలేదు. తన కన్నును ఒకటి పీకి నామం పలుకుతూ సహస్ర పుష్పార్చన పూర్తి చేశాడు. ఇక విష్ణువు అకౌంటిత భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అతను కన్నును అతనికి అనుగ్రహించడమే కాక దివ్య ప్రకాశత్వం వెదజల్లుతూ 100 కోట్ల సూర్యుని ప్రకాశిస్తున్న సుదర్శన చక్రాన్ని విష్ణువుకు అనుగ్రహించాడు ఆ మహాశివుడు. దాన్ని పరీక్షించిన విష్ణువు ఆ చక్రాయుధంతో శత్రు సంహారం చేశాడు. అధర్మం పెంచి మీరినప్పుడు, ధర్మానికి హాని ఏర్పడినప్పుడు విష్ణువు చేతిలోనే ఈ చక్రమే సమాధానం చెప్తుంది. నిజానికి ఆ ఆయుధము భగవంతుని సంకల్పశక్తికి ప్రతీక. ఇది నిరంతరం కదులుతూనే సకల చరాచర సృష్టిని ప్రతిబింబిస్తుంది. ఆ విధానంగా ఆ మహాశివుడు ఇచ్చిన సుదర్శన చక్రంతో రాక్షస సంహారం చేయగానే దేవతలు ఎంతో సంతోషించారు. ఆ విధంగా దయాహీనుడైన ఆ మహాశివుడు విష్ణువును పద్మాక్షాన్ని పిలిచి చక్రమును అనుగ్రహించాడు. ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా అనంతమైన మహాపుణ్యం వస్తుంది. తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా సరే పటాపంచలవుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు రాత్రి శివుణ్ణి 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుని తలుచుతూ రాత్రి నిద్రపోవడం వల్ల ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. ఇలా చేయటం వలన వారి జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి, మన పురాణాలు చెప్తున్నాయి. అదే విధానంగా
త్రయోదశి తిథికి సంబంధించిన శివుడికి సంబంధించిన తిథి అని, అందుకోసమే మహాశివుడి తిథి అని అంటారు. నెలకు రెండుసార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశికి తిథితో కూడిన కృష్ణపక్ష శివరాత్రి లేదా మాస శివరాత్రి అంటారు. అసలు మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, దీనివల్ల మనం పొందే లాభం ఏంటి అనేది చాలామందికి తెలియదు. శివరాత్రి అనగా శివుడి జన్మదినం అంటే లింగోద్భవ అమం అని అర్థం. శివుడి జన్మదినం అనుసరించి ప్రతి నెల జరుపుకునేది మాస శివరాత్రి. మహాశివుడు లయకారకుడు, లయానికి అంటే మృత్యువుకు కారకు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మానసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన, వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా ఏకాగ్రత కోల్పోవటం, సంచల స్వభావంగా మారటం, మనోద్వేగంతో తీసుకోకపోవడం నిర్ణయాలు తీసుకోవడం జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథికి ముందు గడియలలో కొందరికి ఆరోగ్యం మందగించడం లేదా తిరగపెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదేనని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసంలో ఈ మాస శివరాత్రిని జరుపుకోవాలి. ఈరోజే చైత్ర సోమవారం, పవిత్రమైన రోజు, ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులై ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవంతమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వలన మన జన్మల పాపాలు మొత్తం పటాపంచలైపోతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకనొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు, నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు. భగవంతుని యందు మనసు రమితనం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వర అనుగ్రహమే అని అనుకోగలిగేటువంటి సంపన్న కలిగిన హృదయం కలిగినవాడు. ఆయన భార్య పేరు సుదేహ, ఆమె మహాసౌశల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరం అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు, ఏటిని ఎర్రి, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరికి ఎవరు బిడ్డలు, ఎవరికి ఏ స్వార్థం వారిది, అటువంటి బిడ్డల కోసం ఎందుకీ అలజడి. నువ్వు ఈ సంబంధమును ఈశ్వరును ఎందు పెట్టు, తరిస్తావు, నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు, అందుకనే మరో ఆలోచన లేకుండా ఈశ్వరి యందు మనసు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఇలా ఉండగా ఈ బిడ్డ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్కావిడ, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అడిగేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు, మనస్సును ఈశ్వరుని వైపు మళ్లించుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవడానికి దోషం నీదో నాదో కాని తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈ విషయాన్ని ఆ ఈశ్వరుణ్ణి అడుగుతానని చెప్పాడు. తర్వాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు, ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషాలు ఉండి ఉంటే ఆవిడ ఈ దండను ముట్టుకుంటుంది, ఒకవేళ మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే
ఆవిడ మరొక దండం ముట్టుకుంటుంది అని, ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒక దాన్ని ముట్టుకో అన్నాడు. ఆయన ఇంత ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడు. దానిని విడిచిపెట్టి రెండవ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికి ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి, ఆమె వల్ల మీకు సంతానం కలుగుతుంది కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది, కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంతా హఠం చేసింది. ఇక ఆవిడ మాట కదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది, ఏది ఇంట్లో జరిగినా ముందు తానిని పక్కకే చెప్పేది. భర్త కూడా పెద్దవారి యందు గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పాదివలింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఆవిడ చేసిన శివ పూజ వల్ల ఆయనకు నాన్న అనే పిలుచుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 100,000 శివలింగాల్లో పూజ చేసింది. తదుపరి ఆమె గర్భం ధరించింది, అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగ పిల్లవాడిని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది, వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడిని సొంత తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకు పెద్ద పీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రగలటానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణమని తెలిసి, ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాధపడి ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని బాధించింది. ఒకరోజు కొడుకు కోడలు పడుకు ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడి పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద ఈ దృశ్యాన్ని చూసి ఆమె గల్లుమని ఏడ్చింది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆవిడ ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు వరించలేకపోయాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు వచ్చేసి, పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయనా నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు, ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంటే ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కానీ తల్లి అయిన కృష్ణ, నాయన నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ఒక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక ఊడుకన్నులతో త్రిశూలం పట్టుకుని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు, ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ
ఆ మహాశివుణ్ణి పలు విధాలుగా స్తుతించి, స్వామి, ఈ సంఘటన వల్లనే కదా నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే అంత, తెలియకపోతే ఎంత? నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నింటికి తెలుసు. కాబట్టి ఈశ్వర, నీ పాదాల యందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వలనే కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలనే కదా నాకు నీ యందు కోరిక కలిగింది. ఈ అవతారాన్ని ఇలా అనుగ్రహించమంది. నీ ఆమె మాటలకు ఆ మహాశివుడు కూడా కర్ణించి, సరే నీకు కనపడ్డాను కదంగా, ఏదైనా ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావు? ఏ నీటిలో రోజు నూటొక్క శివలింగాలను తీసుకొచ్చి కలిపావో? ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలుగు. నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వారందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు అక్కడ ప్రదేశంలోనే నేను జ్యోతిర్లింగాలుగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలివి. ఇక్కడికి వచ్చినప్పుడు అందరు నిన్ను తలుచుకోవాలి. ఒకసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. జీవితంలో ఒకసారైనా సరే నీ కథను విన్నసారికి వాళ్ళింట్లో సకల శుభాలు కలుగుతాయి. వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈశ్వరుడి అవతారం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి. ఆ నా అవతారం తెలిసిపోవడానికి కారణం నిన్ను నువ్వే. నిన్ను తలుసుకొని నన్ను తలుసుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అని అక్కడ వెలిచాడు. పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, నూటొక్క తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఇక్కడ నుండి నా మహాభక్తురాలైపోయింది అన్నాడు. వీటన్నిటిని కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మిన నిలబడినందుకు ఆమెకు అన్ని వరాలను ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. కాబట్టి మహాశివ పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు ఎంతగానో శ్రమపడి కొళ్ళు విరుచుకున్నారు. కడుపు నిండా తిని ఉండేది కాదు, అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు, చీ, ఈ బతుకు బతికే కన్నా మూల వెంట తిరిగి అడుక్కునేది బెటరు అని చెప్పేసి ఆయన బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి, ఎవరి నీవు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా, ఒక చోటనే లేదు, ఎక్కడ పుట్ట గడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట, నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి. నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదే అంత పెద్ద పని కాదు అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా ఆనందం కలిగింది. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను ఆయడానికి నాన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మరునాడు అతను తెల్లవారుతుండగా గుర్రపుశాలలోకి వెళ్ళి ఆ గుర్రాలను తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో వీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడు పెద్ద కొడుకు గాలి సత్వ కొద్దీ వాటి వెనక పరిగెత్తాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయినా కొద్దీ వాటిని పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంతా పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి కాగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రాబాబు రా, చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ
రుద్రాలకేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునేంత ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు రుద్రాలి గుడిసెలోకి ప్రవేశించాడు. రుద్రాలు అతని ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విరిచి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన పిమ్మట అతను లేచి నిలబడి, ఇలా తిన్నగా మా ఇంటికి పోతాను, రాజుగారి దగ్గరికి వెళ్ళటం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతాడు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు. ఇంతోటి దానికి అక్కడికి వెళ్ళడం దేడికి అనుకొని పెద్దగాడు అనుకున్నాడు. ఆ మాటలకు రుద్రాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అతనికి సలహా ఇచ్చింది. సాయంకాలం మరి గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాటిని చూస్తూనే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగారు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయి అని చెప్పాడు. ఇక రాజు వాటిని పట్టుకొని చావ చిత కొట్టి పంపించేయండి అని రాజు కోపంతో తన బట్టలతో చెప్పాడు. రుద్రాలు సలహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను కోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలాడు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి ఒళ్ళు చెమటలతో దిగగారుతున్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను అబ్బా ఉన్న గుడిసె సమీపించాడు. రా బాబావు రా, చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది. దానికి అతను, నేను నీకు చిక్కినప్పటి మాట కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు. ఇక అతనికి అణుకు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు, కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వేపు మీదకెక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక దేవాలయం ప్రాకారం వద్దకు వెళ్ళి నిలిచాయి. అదే వాటి గమ్యస్థానం అని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తనం చూసి చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరికి పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు, మేము ఏడుగురం రాజుగారి కొడుకులం, మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే, దారిలో నిన్ను పిలిచిన ముసల్ది మాయల మారిది, అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది, దాని మంత్రం ఈ ఆలయ ఆవరణంలో పనిచేయదు, అందుచేత పగలు సాధ్యమైనంత వరకు మేము ఇక్కడే మనుషులుగా ఉంటాము, మనుషులు తినే తిండి తింటాము, మనుషులు తాగే పానీయాలు తాగుతాము, మేమేమేమి తింటామో ఏమేమి తాగుతామో అని చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు, ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి, ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది, అది మంత్రపూరితమైన కత్తి, నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేం గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికి దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని రెండు చేతుల పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు,
గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దానిని నువ్వు 3 బుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీరు 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తి పట్టుకొని తేలికగా ఎత్తాడు. తర్వాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నాడు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారుడితో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్త సమయం కాబోయాక వారంతా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారుడు యథాప్రకారం గుర్రాలుగా మారాయి. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపై ఎక్కాడు. అతను గుర్రాల్లో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి చేరగానే అడిగాడు, గుర్రాలను ఏం సరిగ్గా కాచావా? వాటికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్ని ఇచ్చి అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాజు అతను పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు శాలవులకు వెళ్ళాడు. కానీ గుర్రాలు మెడకు నరకాలి అంటే అతడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా ఆ అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు. 7 రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమారుడు ఇంట ఎంతో కాలానికి తన అన్నల్ని కన్నార చూసి ఆనంద బాష్పాలు రాచింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నలను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు. మొగలి పువ్వుతో ఆ మహాశివుడిని పూజించరాదు, ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది. అసలు ఎందుకు మొగలి పువ్వును శివ పూజకు పనికిరాదో శివపురాణంలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీత లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. వారు పలుగుని నదీ తీరంలోనే పితృ శ్రాద్ధం పెట్టవలసి వచ్చింది. శ్రాద్ధానికి అవసరమైన వస్తువులు తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుడి దగ్గర పంపాడు. సమయం మించిపోతున్న లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. కారణం ఏమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నం దాటిపోతుంది. అపరాహ్నం దాటిపోతే స్వార్థం పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. ఇక సీతాదేవికి ఏం చేయాలో పాల్పోలేదు. సరే, ఏదైతే అదవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది. వెంటనే పితృదేవతలు సంతోషపొంది సీతాదేవికి సాక్షాత్కరించాడు. వారిని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చిన వారెవరో తెలుసుకుందామని, మహనీయులారా మీరెవరు అన్నది. వచ్చిన వారి ఒకరు, నేను మీ మామ దశరథుడను, ఈయన నా తండ్రి, ఈయన నా తాత, ఈ పిండ ప్రదానంతో నేను తృప్తి చెందాను అన్నాడు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలని, నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి దశరథుడు, పలుగుని నదిని, అక్కడ మేస్తున్న ఆవును, అగ్నిని, మొగలి పూలను సాక్షిగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమయ్యారు. ఇక స్వార్థానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు. వస్తూనే రాముడు సీతతో, మేళవించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలను సిద్ధం చేయి అన్నాడు. అంతటా సీతాదేవి పితృదేవతలకు తన పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. స్వార్థం పెట్టగా కొడుకులకు పుత్రులు శ్రద్ధా భక్తులతో స్వార్థం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాని కోడలు తద్దినం పెట్టడం, పితృదేవతలు దానిని అందుకోవడం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాముడు. ఇక సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, ముగిని పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయడం మొదలుపెట్టింది. రామలక్ష్మణుడు స్వార్థం పెట్టడానికి
పితృదేవతలను ఆహ్వానించారు. దానికి వారు, కుమార, ఇంతకు ముందు సీత స్వార్థం పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక ఈ మీరు భుజించండి అన్నారు పితృదేవతలు. అది విన్న సీతరామచంద్రుడు సీతమ్మను అభినందించాడు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పలుగుని నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూడడానికి అయోగ్యమని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉజ్జనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని చెప్పించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు. అవును, సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించడం మహాపాపం. అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివ పూజకు పనికిరాదో శివపురాణం వివరణ తెలుసుకుందాం. దక్షిణ దేశంలోనే గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది, దానినే భూ కైలాసం అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. ఆ చెట్టు విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత పట్టుకొని నిల్చున్నాడు. అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, ఈ ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడ నిల్చున్నాను అన్నాడు. ఇక నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గర కనిపించాడు. ఇక నారదుడు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇక నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమ, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకుముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదని అంది. దానికి నారదుడు ఊరుకోలేదు, మళ్ళీ తిరిగి మహాబలేశ్వరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుడిని అర్చించినందుకు ఫలితంగా ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఈ సంపెంగ పూలతో శివుడిని పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయింది, అవిటివాడైనాడు. నాకు ఒక కుమార్తె ఉంది, కుమార్తె వివాహానికి రాజుగారి సమయం అందించాడు. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును ఇచ్చాడు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలను తీసుకొని ఆవులో కూడా సగ భాగం ఇవ్వమంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావా, ఆ దుష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, ఆ భక్తులు ఎంత తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను, అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు. ఇక నారదుడు ఈశ్వరుని దగ్గరకు సెలవు తీసుకుని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి, ఓ వృక్షరాజమ్మ, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు. దానికి ఆ సంపెంగ చెట్టు, నాకు తెలియదు అన్నది. అప్పుడు నారదుడు, ఓ సంపెంగ చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ, కానీ నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు, అందుచేత నీ పువ్వులు శివ పూజకు పనికిరావు అని చెప్పాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నాడు, నేను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ల పడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు వీరాధుడు అని రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ విధానంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరంలో ఉన్న శ్రీపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జలరంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలు వాడి
పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఈ రాజుకి వేట అంటే మిక్కిలు ఎక్కువగా. కానీ గడ్డకి నది తీరాన అనుకొని ఉన్న వేడకి బయలుదేరుతున్నాడు. చాలాసేపు కూర జంతువులను వేటాడిన రాజు పెట్టించిన ఉత్సాహంతోనే బాగా అడవిలోకి వెళ్ళిపోయాడు. దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజును అందుకోలేక వెనకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కులా కావించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుకొని అందరూ ఒక చోట కూర్చున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలుగా నీరు ఖర్చు అయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం వచ్చింది. చెరుకు మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగిన్నాయి. దాంతోపాటు మామిడి పనస సీతఫలాలు విసరుగాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన ఊడబావి ఉంది. ఇక ఆ పొలం మీద పడి ఇచ్చలు విడిగా ఎవరికి కావలసిన వారు తీసుకొని కడుపుపిండ తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకి ఫలాలను చల్లటి నీరును ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేలుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండే రాజుకి తీవ్ర అశాంతి అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా రాజుకు ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సభానంద మహర్షిని పిలిచి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోఫలం వల్ల తన దివ్య దృష్టితో పరీక్షించి సమస్య అవగతం చేసుకొని ఇలా చెప్పాడు. రాజా, రాజన్నవాడు ప్రజల్ని ఘోర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు కూర జంతువుల వల్ల వారికి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ్య వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మూగ జంతువులను హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటలలో చొడబడి ఆ పేద రైతు పంటను దోచుకొని తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా, మన్నించండి, నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద వాళ్ళ ఆస్తులు, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిన్నవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసినవన్నీ తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞ పైన నీ సైనికులు ఆ తోటలో నుంచి పళ్ళు, నీరు, నిప్పు తెచ్చి ఇచ్చిన ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఇక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవాలి. పైరుండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనారోచిత కార్యచర్య వల్ల తాత్కాలికంగా నువ్వు ఉపశమనం కలిగించలేవు. కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి చూసిన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలాలను రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు, చక్కనైన రూపం, ఆయా కష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పండ్లు అలాగే పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులకు పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాచేయడంతో గత 4 రోజులుగా తల్లిదండ్రులకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేక చాలా దైన్య స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన 1000 బంగారు నాణాలను బహుకరించాడు. ఇక తన పేద రైతు మహానందపడి ఇలా అన్నాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంత నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అని అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షిపై తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగినాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు. రాజా, రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలను వీధి శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకుంటూ ఉండాలి.
ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే, కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆ అతిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారమూర్తుడైన పండితుణ్ణి బ్రాహ్మణోత్తముణ్ణి సభకి మహర్షి సూచన మేరకు ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలివచ్చారు. రాజు వారికి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురి చేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపం వాళ్ళు ఆ దానం స్వీకరించడం వారికి చుట్టుకుంటుందని వాళ్ళకి తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలని బహుకరించగానే విశ్వవేదుడు తను తెచ్చిన బంగారు నాణాలని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాప ఫలం అతడికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుణ్ణి విశ్వయంగా చూసి ఇలా అన్నాడు. మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తనకేమి నేను ఇచ్చేదేముంది? ఇప్పుడు ఇదంతా కూడా మీరు దానంగా ధర్మాలు చేసి పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకి ఎలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు. రాజా, గండకీ నది తీరమున ఉభయ సంధ్యావేళల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజారి శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాము. తమ పవిత్ర గండకీ నది తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మనిద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి, మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు, అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథ నీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు దరిద్ర మొత్తం కూడా ఈరోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ యథార్థ కథ హిరన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. కాబట్టి 1879 సంవత్సరంలో జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకునే చేసే నిజ జీవితంలో జరిగిన సంఘటన, చరిత్రలో నిలబడగలిగిన వివరణ. ఇది ఎవరికి అర్థం కాదు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిష్ అధికారి శివుడు కనిపించాడు. ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివలీల ఇది. ఇతని భార్య మరియు ఆయనకు నిజంగా అదృష్టమే. 1879 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కల్లల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉన్నాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కళ్ళల నుండి క్షేమ సమాచారాలు అందలేకపోయాయి. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురి అయింది. ఎప్పుడు భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు వైద్యనాథ్ గుడి పక్క నుండి వెళ్తూ వేద మంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె గమనించింది. ఆ పూజారులు ఆమె మనసులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు, ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కళ్ళల గురించి చెప్పి భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను లేకుండానే కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నాడు. ఆమె గుడిలో మహాశివుడిని మొక్కి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘు రుద్ర మంత్రజపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది. 11 రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కళ్ళల నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలోనే కళ్ళలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. మరి తాను ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటకు వచ్చినట్లు చెప్పాడు. పతాన్స్ మమ్మల్ని చుట్టుపుట్టి చంపబోయాడు. మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒకసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయనకు పులి చర్మం ధరించి 3 సుదిమణులతో ఉన్న ఆయుధాన్ని పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి తేజస్సుకు పటాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయాడని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి వల్లనే మేము విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్న ఆయన మహాయోగి కళ్ళల్తో మాట్లాడాడని చెప్పాడు. నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది, ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. తర్వాత కల్నల్ మరియు మేరీ వైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుణ్ణి రూపం చూసి యుద్ధ భూమిలో చూసిన మహాయోగి ఈయనేనని చెప్పాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు. ఆ తర్వాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్త ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మ ధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇది. ఈ కథ హిరన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ కథలు విన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ సమకూరుస్తాడు ఐశ్వర్యం.